ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి అసలు చాలా చాలా విశిష్టమైన రోజు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషం, దీపాలు వెలిగించడం. కార్తీక మామూలుగా కార్తీక మాసం మొత్తం వెలిగించే దీపాలు ఒకటి అయితే, కార్తీక పౌర్ణమికి మరింత విశేషం. ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా రకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, 365 ఒత్తులని. అయితే ఏ ఏ రకాల దీపాలు, అంటే నెయ్యి దీపము, ఇవన్నిటి గురించి పూర్తిగా వివరిస్తూ, ఓకే, ఏ దీపాలని ఏ విధంగా మనం వెలిగించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ముఖ్యంగా డీటెయిల్డ్గా కార్తీక పౌర్ణమి అసలు ఏ రోజు వచ్చింది, ఎలా జరుపుకోవాలి, డీటెయిల్గా వివరించండి గురించి. మనకి కార్తీక పౌర్ణమి అనేటువంటిది రెండు రోజులు చేసుకోవచ్చు. ఈసారి ఆదివారము సోమవారము చేసుకోవచ్చు. అయితే ఆదివారం రోజు చేసేటువంటి కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా కలిగే ఫలితాలు, సోమవారం రోజు కలిగే ఫలితాలు చెప్తాను. కీర్తి, సంతాన ప్రాప్తి, ఒక రాజకీయ పరంగా లాభము, అధికారం కావాలి అనుకునేటువంటి వారు ఆదివారం వెలిగిస్తే సత్ఫలితాలు ఉంటాయి. సోమవారం నాడు వెలిగించేటువంటి దాని మూలంగా వీరికి ఏంటంటే మనశ్శాంతి, అనవసరంగా ఇప్పుడు చూడండి ఒక ప్రదేశాన్ని మారడం వల్ల మంచి జరుగుతుందా లేదా అని భయపడేవారు, మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వారు సోమవారం చేయడం ద్వారా క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి దీపారాధన, అదేవిధంగా ఆ రోజు ప్రత్యేకంగా మార్కండేయుడి యొక్క సంబంధించిన చదువుకోవాలి. మార్కండేయ పురాణం, మార్కండేయుడికి సంబంధించిన విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి ఎవరైతే చేస్తారో ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఎందుకు అంటే రవిచంద్రులు పరస్పరం వీక్షించుకుంటున్నప్పుడు పౌర్ణమి వస్తుంది. ఎప్పుడు కూడా ఈ రవిచంద్రులు వీక్షణలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రవిచంద్రులు కలిసి ఉన్నా, రవిచంద్రులు వీక్షించుకుంటున్నా, పక్కపక్క రాశుల్లో రవిచంద్రులు ఉన్నా, రవిచంద్రుల ఫలితాలు ఏదైనా ఒక గ్రహం ఇస్తూ ఆ వారం ఏదైనా అయినా, ఆ రోజు చేసేటువంటి ఎటువంటి పూజ అయినా గుర్తుపెట్టుకుని ఆయుష్ని పెంచుతుంది. ఎందుకంటే మీరు కనుక ఎవరికైనా కూడా అపమృత్యు దోషం ఉంది అని అన్నారు, ఎన్ని పౌర్ణములు చేస్తే అన్ని పౌర్ణముల వల్ల అపమృత్యు దోషం తగ్గుతుంది. రెండవది ఇడాపింగళ నాళ్ళు ఉంటాయి, ఇలా ఈ ఉంగరం వేలతో ఇలా పెట్టుకొని లోపల తీసుకొని మూసి బ్లాక్ చేసి మళ్ళీ ఎడం దాంతో వదిలి మళ్ళీ తీసుకొని చేస్తూ ఉంటారు. చంద్రశేఖర అష్టకం అని ఉంటుంది, చంద్రశేఖర 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 పాహిమాం అనేటువంటిది. సహజంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ అష్టకం చదువుకున్నా మంచిదే, చంద్రశేఖర 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 రక్షమాం, కేవలం ఈ రెండు లైన్లు చదువుకున్నా మంచిదే. ఈరోజు మొత్తం చదవలేకపోయినా కూడా అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మార్కండేయుడికి సంబంధించినటువంటి మార్కండేయుడి జననం విషయంలో ఏం జరుగుతుందంటే, తండ్రి మార్కండేయుడి యొక్క తండ్రి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించినది మాత్రం వెంటనే ఇవ్వడండి, మనకు సినిమాల్లో చూపించినట్టుగా ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ యొక్క పుణ్యాన్ని బట్టి నీకు 100 సంవత్సరాలు బతికేటువంటి బుద్ధి లేనటువంటి కొడుకు ఇవ్వచ్చు, లేదా 12 సంవత్సరాలు బతికేటువంటి మహాజ్ఞానిని ఇవ్వచ్చు, ఈ రెండిట్లో ఏం కావాలో కోరుకో అంటాడు. ఎందుకంటే మీరు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆ అమ్మవారిని ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా ఆ అమ్మవారు ఏం చెప్తుందంటే, నువ్వు అడుగుతున్నావు శంకరా కాకపోతే ఆవిడికి పుణ్యం లేదు నేను ఇవ్వడానికి అంటుంది. అంటే ఏంటి, పుణ్యం ఈజ్ కంపల్సరీ. మీకు భగవంతుడు అంటే దేవతాస్వరూపం మీకు అనుగ్రహించాలంటే పుణ్యం లేనిదే అనుగ్రహించలేదు. ఈ కార్తీక మాసం అంతా కూడా ఏంటంటే పుణ్యాన్ని సంపాదించుకునే మాసం, ఇది సేవింగ్ చేసుకుంటున్నాం మనం పుణ్యాన్ని. అయితే ఈ అలా అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే, 12 సంవత్సరాల ఆయుష్ ఉన్నా పర్లేదు, మంచి జ్ఞాని భక్తిపరుడు మంచివాడిని ఇవ్వమని చెప్పి అడుగుతాడు. సరే, అదే రకంగా అతని భార్య గర్భవతి అవుతుంది, జననించడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచే మంచి జ్ఞాని కాబట్టి చిన్నప్పటి నుంచి చక్కగా స్తోత్రాలు చదవడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే, గొప్ప గొప్ప వాళ్ళు మునులు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరి చేత ఇతనికి ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటాడు. ఎవ్వరు కూడా అందరూ ధనప్రాప్తి రస్తు విద్యాప్రాప్తి రస్తు అది ఇది అంటున్నారు, కానీ ఒక్కరు కూడా అకాల మృత్యు దోషాలు పోవాలని లేకపోతే ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయుష్మాన్ భవ అని ఎవరు అనట్లేదు. ఒక్కరైనా ఆయుష్మాన్ భవ అంటారేమో అని చూస్తుంటే ఎవరు అనరు.
అయినా అర్థం ఏమిటి అసలు ఎవ్వరు అనట్లేదు అనుకున్నప్పుడు సప్త మహర్షులు వస్తారు అతనింటికి. వచ్చి చక్కగా ఆతిథ్యం తీసుకొని అందరూ కూడా ఏడుగురు కూడా ఒకటేసారి ఆయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు. అప్పుడు నారద మహాముని అక్కడికి వచ్చి నవ్వుతూ ఉంటాడు. అయ్యో ఎందుకు నవ్వుతున్నారు మీరు అంటే, మొట్టమొదటిసారి మహర్షుల యొక్క వాక్కు అబద్ధం కాబోతుంది అంటాడు. అయ్యో ఎందుకు అలాగా అంటే, లేదు కావాలంటే వాళ్ళ నాన్నగారిని అడగండి, ఈశ్వరుడే ఇచ్చాడు ఇలాగ వాళ్ళకున్న పుణ్యాన్ని బట్టి. ఇప్పుడు మీరు అన్నంత మాత్రం ఎలా అవుతుంది అనగానే, అవునా ఇప్పుడు ఎలా కానీ ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. వేదంలో చెప్పబడింది ఏమిటి, మహర్షుల యొక్క మాట అబద్ధం అవ్వదు. ఇప్పుడు అవ్వబోతుందంటే వేదం అబద్ధం అని అవుతుంది. నువ్వు బ్రహ్మవి, ఇప్పుడు ఏం చేస్తావు చేయ నాకు సంబంధం లేదంట. అప్పుడు ఆ బ్రహ్మ ఏం చేస్తాడు, నాన్నకి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి చక్కగా కాశీకి వెళ్ళు, అక్కడ కూర్చో, నువ్వు రోజు శివార్చన చెయ్యి, చేసినట్లయితే ఆ శివుడే నిన్ను కాపాడతాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చక్కగా అతను రోజు ఉదయాన నిద్రలేయడం, ఎందుకంటే శివుని యొక్క నామం కనుక తలుచుకుంటే వారికి యమలోకంతో కానీ యముడితో కానీ యమకింకురులతో కానీ అతనికి చూడడు అంటూ ఉంటారు. ఆ రకంగా ఆ యొక్క మార్కండేయుడు రోజు శివార్చన చేస్తూ ఉంటాడు. రానే వస్తుంది అతని 12 సంవత్సరాల ఆయుష్ మూడిపోయేటువంటి, యమకింకరులను పంపిస్తాడు యముడు వెళ్ళి తీసుకురండి అని. వాళ్ళు వెళ్ళలేకపోతారు అతని దగ్గరికి, ఎందుకంటే శివుని యొక్క తేజస్సున్న దగ్గర యమకింకరులు రారట, అమ్మో మేము వెళ్ళలేకపోతున్నాం ఆ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు సాక్షాత్ ఆ యొక్క యమధర్మరాజే వెళ్తాడు. వెళ్ళంగానే అందరికీ కనపడతారు, యమధర్మరాజు అంత యాక్సిస్ అంత ఈజీ కాదు. ఇతనికి కనిపిస్తాడు మార్కండేయుడికి, కనపడంగానే నమస్కరిస్తాడు. నమస్కరించినప్పుడు ఆ యొక్క యమధర్మరాజు, ఓహో నేను నీ కనపడ్డానంటే నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు అని, దా ఇంకా అంటే నేను నీ వాడని కాదు అంటాడు ఆ మార్కండేయుడు అని. పాశం తీసే లోపల ఒక పరుగు పరుగున వెళ్ళి శివుణ్ణి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు శివుణ్ణి పట్టుకున్నంత మాత్రం నేను వదిలేస్తాను, నా బాధ్యత నాకు అప్పచెప్పాడు, నా బాధ్యత నేను చేస్తున్నానని మళ్ళీ పాశం వేయబోతే శివ అని చెప్పి అరవగానే ఆ యొక్క ఈశ్వరుడు అమ్మవారి సమేతంగా చిటికిన వెళ్తే అమ్మవారిని పట్టుకొని సమేతంగా వచ్చి ఒక్క తనుతంతాడు యముడిని, తన్ని ఈ అబ్బాయిని దగ్గర తీసుకుంటాడు. ఆ ఒక్క తనుతనుతో ఆ యముడు కూడా మరణిస్తాడు. ఇన్నప్పుడు అందరు దేవతలు వచ్చి, ఇప్పుడు కాలం నడవాలంటే మరి అతని కాలం సంబంధంగా ఆయన పని ఆయన చేశాడు కదా అంటే, సరే అతను మళ్ళీ బ్రతికిస్తాను, ఎప్పుడు బ్రతికిస్తాను, నా భక్తుల జోలికి ఎవరైతే రారో ఇతను రాకూడదు నా భక్తుల జోలికి. అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి మరణం ఉండదంటే? మరణం ఉండదని కాదు, యమబాధలు ఉండవు. ఇప్పుడు యమబాధలు అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? యమబాధలు ఉండవు. నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అలా అయితే నేను మళ్ళీ బ్రతికిస్తానప్పుడు సరే అని అదే ఒప్పందం. అందుకే ఒక్కొక్కరు శివుని నామం విన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందించినప్పుడు యముడు మాత్రం అబ్బా అని ఇలా పట్టుకుంటాడు అంటే ఆయన అని అంటుంటారు. అంటే ఏమిటంటే ఇక్కడ శివనామస్మరణ ఏం చేస్తుంది అంటే, కేవలం శివ 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 అనుకుంటే వస్తుందా అంటే వస్తుంది రాదని కాదు, కానీ శివుడు అంటే ఏంటో తెలుసుకోగలగాలి ఇక్కడ మనం. అంటే దేని మీద మీకు కోరిక అంటే అన్నిటితో అటాచ్గా ఉంటారు, డిటాచబుల్గా ఉంటారు. శివతత్వం అంటే ఏంటంటే అన్ని బాధ్యతగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, అందరికి అన్ని ఇస్తూ ఉంటాడు, అలా ఇది నాది అని ఉండదు ఆయనకి. అలా అటాచ్ అండ్ డిటాచబుల్గా ఉండే తత్వం మీకు ఎప్పుడైతే వస్తుందో ఇంకా జన్మ ఉండదు. జన్మ ఎప్పుడైతే లేదో యమ బాధ ఉండదు, మోక్షం కదా అది. దాని లాజిక్ ఏమిటి అంటే ఇంక జన్మరాహిత్యం ఎప్పుడు జరుగుతుంది, అటాచ్డ్గా ఉండదు డిటాచ్డ్గా ఉండడు, అలా తామరాకు మీద నీటి బొట్టిలాగా అన్నమాట. అయితే ఈ యొక్క మాసంలో ఈ కథ వినాలి, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అనే మంత్రం చేసుకోవాలి. ఇది రోజుకి ఎన్నిసార్లు చేయగలుగుతా ఎన్నిసార్లు చేస్తే కనుక ఆ అపమృత్యు దోషాలు పోతాయి. అందులో ప్రత్యేకంగా ఆదివారం నాడు, ఈ ఆదివారం సోమవారం రెండు రోజులు కలిసి వస్తుంది కాబట్టి మనకి ఆదివారం నాడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కొక్క రకమైన అభిషేకం చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు శత్రుబాధలు ఉన్నాయనుకోండి ఆదివారం, కానీ కొన్నిసార్లు శనివారం మంగళవారం కూడా చెప్పారు దీనికి, ఆవాలు ఉంటాయి, నల్ల ఆవాలు ఉంటాయి, నల్లావాలు తీసుకొని 8 కిలోల నల్లావాలు తీసుకోమని చెప్పారు. అయితే ఇది నిజంగా శత్రువు అయితేనే, మీకు మీరేదో ఊహించేసుకున్న వాళ్ళు శత్రువు అనుకున్న వాళ్ళ మీద చేస్తే ఉండదు. ఒక తెల్లటి వస్త్రాన్ని చక్కగా శివలింగం మీద
వేసి నల్ల 8 కిలోల నల్ల ఆవాలతో కనుక అభిషేకం చేస్తే శత్రు బాధ, శత్రు ఇమీడియట్లీ అక్కడ మనకి బోధ బాధపోతుందట. శత్రువు మిత్రుడు అయ్యేది వేరు, తెల్లావాలు చేయాలి దానికి. తెల్లావాలతో అభిషేకం చేస్తేనేమో శత్రువుడు మిత్రుడు అవుతాడు, నల్లావాలతో చేస్తే శత్రువు నశిస్తాడు. ఆదివారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, మంగళవారం చేయొచ్చు, చేయొచ్చు. ఓకే, అయితే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక సోమవారం కానీ శుక్రవారం కానీ మల్లె మొగ్గలతో గనక స్త్రీ గనక మల్లె మొగ్గలతో శివునికి అభిషేకం చేస్తే మంచి భర్త రావడము, వివాహం తొందరగా కుదురుతుంది మల్లె మొగ్గలతో చేస్తే కనుక. పురుషులకి మల్లె పువ్వులతో చేయమని చెప్పారు. మల్లె పువ్వులు వేరు, మొగ్గలు వేరు. వికసిస్తేనేమో పువ్వు, వికసించకముందు మొగ్గ. ఇదంతా శివపురాణంలో విషయం, నా సొంత కవిత్వం కాదు. ఇది శివపురాణంలో ఉంది, చదువుకోండి కావాలంటే. మల్లె పువ్వులతో గనక అభిషేకం చేసినట్లయితే పురుషుడికి మంచి భార్య రావడము, వివాహం కుదరడము జరుగుతుందని చెప్పబడింది శాస్త్రంలో. చెరుకు రసంతో చేస్తే ఆనందము, అదేవిధంగా మిశ్రి పటిక బెల్లం పటిక దీంతో చేస్తే కూడా కొంచెం పనులు ముందుకు కదలడము, ఆనందము, కొంచెం ఈ మానసిక రుగ్మతలు కూడా పోవడం జరుగుతాయని శాస్త్రం చెప్పింది. అయితే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈ ఆది సోమవారాల్లో సోమవారం రెండు రోజులు పౌర్ణమి వచ్చింది కాబట్టి, అంటే ఈరోజు రాత్రి వచ్చింది, పగలు వచ్చింది, ఇక్కడ మధ్యాహ్నం వరకు ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం కంటే కూడా సోమవారం అన్నదానం ఇంకా గొప్పది. అయితే కార్తీక సోమవారం మొత్తము, కార్తీక మాసం మొత్తము దానం మంచిదే, సోమవారం మరింత మంచిది అన్నదానం కనుక చేసినట్లయితే. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అన్నదానం లేదండి మాకు, ఇక్కడ ఎవరో తీసుకోవట్లేదు, గోవుకి ఏదైనా పెట్టవచ్చా అని అడుగుతూ ఉంటారు. బియ్యపు పిండిని పెట్టవచ్చు, లేదా ముల్లంగి కీరా లాంటి పదార్థాలు కూడా పెట్టవచ్చు. కొన్నిసార్లు గోవులు కూడా ఉండవు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఎవరైనా మీకు అతిథి ఉంటే అతిథిని పిలిచి కూడా భోజనం పెట్టవచ్చు, చక్కగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనము కార్తీక పురాణాలు అనేకమైనటువంటి వృత్తాంతాలు కథలు చదువుకునేటప్పుడు అతను శివుడికి పెట్టిన నైవేద్యాన్ని ఇవ్వగా వాళ్ళకి మోక్షం వచ్చిందని, లేకపోతే వాళ్ళకి మాటలు వచ్చాయని మనం వింటూ ఉంటాం మనం. అందుకని అంత గొప్పది అన్నమాట కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి. అంటే కార్తీక పౌర్ణమి ముఖ్యంగా కార్తీక మాసంలోనే ఆదివారం సోమవారం అందున అదే రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి అవిశిష్టత. ఈ ఆది సోమవారాలు రెండు రోజులు కూడా చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అంటే ఎలాంటి ఏమంటారు ఆరోగ్య సమస్యలు లేకుండా తగ్గడము. ఇప్పుడు చూడండి, కొంతమందికి మనం జాతచక్రం చూసినప్పుడు అష్టమం పాడైనా, తృతీయం పాడైనా, దశమం పాడైనా, శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేకపోయినా, కుజుడు పాడైనా ఏమవుతుంది అంటే ఆయుధాయం తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు జాతక చక్రం చూసి అల్పాయుష్యుడను, లేకపోతే అకాల మృత్యువులు ఉన్నాయను అంటూ ఉంటాడు. అలాంటి దాన్ని కూడా లలిత సహస్రనామాలు చేసుకొని ప్రాణాయామం చేసిన, విష్ణు సహస్రనామాలు చేసుకొని ప్రాణాయామం చేసిన, అందులో వీటన్నిటికంటే కూడా చంద్రశేఖర అష్టకం చేస్తూ ప్రాణాయామం చేసిన ఆయుష్ పెరుగుతుంది. అయితే గురుగారు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ మధ్య కాలంలో మీరు చెప్తున్నారు కదా లలితతో ప్రాణాయామం చేస్తూ చేయాలని, ఒక్కసారి ఒక ఎపిసోడ్లో అంటే ఏ విధంగా మనం ప్రాణాయామం ద్వారా అమ్మవారి నామాన్ని ఎలా జపించాలనేది మన వ్యూస్ చాలా మంది రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఇది. నిజంగా నేనే ఇంకా లైట్ చేశాను, సో నెక్స్ట్ వీడియోలలో ఖచ్చితంగా అవి కూడా చెప్తే చాలా మంది వెరీ ఇంట్రెస్టెడ్. నిజంగా నేను కూడా అంటే అది చేస్తూ ఒక్క నామాన్ని పట్టుకుని ఆ నామ జపం ఎలా చేయాలనేది మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు అయితే ఇవ్వాల్సిందే, రిక్వెస్టెడ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. ఎస్, చూసారు కదండి, మరి ఇది కార్తీక మాసంలో ఆదివారము సోమవారానికి ఉన్నటువంటి విశిష్టత. అందున కార్తీక పౌర్ణమి అదే ఆదివారము సాయంత్రము సోమవారం ఉదయం వచ్చింది కదా, మరి ఆ రోజుని ఎలా జరుపుకోవాలి, అసలు ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికి ఈ కార్తీక పౌర్ణమి ఉపయోగపడుతుంది, ఏ విధంగా పూజ చేయాలి అనేది చాలా డీటెయిల్గా వివరించారు కదా గురుజీ. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.